వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవరాక్షన్ ఎక్కువైపోయిందిరా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆదిరెడ్డి గారి కన్నా సత్య దాంట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఇద్దరిలో పోలిస్తే తక్కువ ఉన్నది ఆదిరెడ్డి గారిది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. కలిసాడంటే కనిపిస్తూనే ఉంది కదా ఫస్ట్ రౌండ్ నుంచి. కనిపించినా నువ్వేం చేసుకుంటున్నావు? ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఏమి కాదు, నువ్వు బాత్రూమ్ లో తలుపులు వేసుకుంటావు అంతే. ఆ తప్పని ఒప్పుకో, వేసుకోపో. మళ్ళీ కావాలండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు ఒకళ్ళ సపోర్ట్ అవసరం లేదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. బో అది కనిపిస్తుందిలే, ఇప్పుడు లేకుండా ఎలా కలిసి? సపోర్ట్ లేదు కాబట్టి నీకు మంట వస్తుంది. నీ మంచి కూర చెప్తుంటే నువ్వు నాకు ఎదురు చెప్తావంటే చెప్పడం కాదే చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? ఎవడో నీ గెలకదమా, పాయింట్లు వస్తే కంటెంట్ ఇద్దామని తప్ప నీ జర్నీ అంతా అంతే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. తను గీతు అలానే ఇద్దరిని గెలిపించి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యారా గెలిపించడానికి? ఉసుక్కును అంత మాట్లాడిసిందేట్రా. నిజమేనయ్యా పుల్లారావు. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆడటానికి మాకు సిగ్గు జరం లేదనుకున్నారా? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. లాగినప్పుడు నీ చేయి పట్టలేదు. పట్టుకోకూడదు, పట్టుకోకూడదు కదా. సత్య గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. మీరు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గీతు క్యాప్టెన్ క్యాప్టెన్ ఎప్పుడు కంటెండర్ అని పాట పాడాం కదా, ఈరోజు క్యాప్టెన్ అయినా. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. చెప్పే బావా, అరే నువ్వు వినాయ కొట్టుకుంది అబద్ధమా? నాకు తన అంటే ఇష్టం. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. తనంటే అంత గట్టిగా కొట్టేసుకొని వెంటనే వెళ్ళిపోయి హగ్ చేసుకుంది. అక్కడ నుంచి ఫైవ్ మా క్యాప్టెన్ ఐ లవ్ యూ అని చెప్పింది. పైమ ఇంటి తదుపరి కెప్టెన్ అయినందున బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ పర్సనాలిటీకి సింగ్ సూట్ అవుతుంది. అదే సత్య పిలిస్తే ఆ దుప్పట్లు లాక్కునే వెళ్ళిపోతాడు వెంటనే. దుప్పటి లాగినా ఏమనరు అందానికి, దుప్పటి తీసుకుని వెళ్తానికి చాలా తేడా ఉంది. అదే అన్నావా? ఏది అసలు మీ పేరు ఎత్తలేదే. ఎత్తకుండా మార్నింగ్ శ్రీహాన్ దగ్గర ఎట్లా ఒప్పుకున్నారు? ఏది ఏమని కళ్ళు ఎగరేగిద్దు, నోరు ఉంది కదా నోరుతో బాస్. ఇంటి సభ్యుల అభిప్రాయంలో జైలుకి వెళ్ళాల్సింది ఇనాయా. ఇట్స్ రాంగ్ డూడ్, టూ మచ్ ఇన్జస్టిస్ గోయింగ్ ఆన్. ఫైమ జైల్లో ఉంచి తాళం వేయండి. కర్మణ్యే వాదిక రహస్యం చాణక్యం అమాయక మీరు కించం. రేవంత్ అన్న కొంచెం బిజీ ఉన్నాను. నువ్వు కెప్టెన్ అయితే అన్ని అంటే.